కొడాలి నాని చేసిన అనుచిత వ్యాఖ్యలు గుడివాడ గిలక్కాయ్ తాడేపల్లి ప్యాలెస్ పెద్దపాలేరు ఎవడైతే ఉన్నాడు కొడాలి నాని ఇది గత పలుమార్లుగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు అసభ్యకరంగా ప్రజలు చీగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు నేడు చూసుకుంటా ఉంటే నందమూరి కుటుంబానికి చంద్రబాబు గారు వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు గారు సీనియర్ ఎన్టీఆర్ గారిని వారి కుటుంబాన్ని అందరిని అన్యాయం చేశాడని చెప్తాడు నువ్వేం చేస్తున్నావయ్యా నువ్వు ఆ కుటుంబానికి వీరభమన్నని చెప్తావు మరి అన్నగారి కూతురైన భువనేశ్వర్ గారి కొడుకుని నువ్వేమంటా ఉన్నావు ఎవడికి పుట్టాడో తెలియదంటావా అంటే ఏంటి భువనేశ్వర్ గారిని నువ్వు శంకిస్తా ఉన్నావు నువ్వు నందమూరి అభిమానం ఎలా అవుతావు నేడు చూసుకుంటా ఉంటే ఈ కొడాలి నాని పల్లుమారులుగా ప్రజలు చేదరించుకునే విధంగా తయారయ్యాడు ఈ వ్యక్తికి భవిష్యత్తులో మరొక్కసారిగా ఇంకోసారి కనుక చేస్తే ఖచ్చితంగా రాష్ట్రంలో తెలుగు యువత తెలుగు విద్యార్థి తరపున దేహశుద్ధి చేసి తీరుతాం మా ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి లేని శాఖకు చైర్మన్ వాడమ్మ మొగుడు ఏ అమ్మకు పుట్టాడో తెలియని కొడాలి నాని మా అధినేత చంద్రబాబు నాయుడు గారి యొక్క సతీమణి అంటే తెలుగుదేశం పార్టీ 60 లక్షల కార్యకర్తలందరికీ కూడా తల్లి ఆ తల్లిని శకించి ఇష్టం వచ్చిన రీతిలో లోకేష్ ఎవరికి పుట్టాడో అడ్రస్ లేని వాడు అని చెప్పి కూతలు కూసిన కొడాలి నాని యొక్క దిష్టి బొమ్మ ఈరోజు తెనాలి పట్టణ నడిబొడ్డున తెనాలి తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తగలబెట్టడం జరిగింది ఈ రోజున నీ దిష్టి బొమ్మ మాత్రమే తగలబెట్టాం కొడాలి నాని నువ్వెవడకు పుట్టావో నువ్వు పుట్టిన విధానం ఏంటో మొదట నువ్వు తెలుసుకో మా తెలుగుదేశం పార్టీ దగ్గర నుండి ఓల్ చరిత్ర ఉంది ఎక్కడ కప్పులు కడిగావో ఎవరికి కప్పులు టీ అందిచ్చావో ఎక్కడ లారీ క్లీనర్గా చేసి గుడ్డలు తుడుచుకున్నావో అదే గుడ్డలతో ఎక్కడ మొహం కడుక్కున్నావో ఎక్కడ పడుకున్నావో నీ చరిత్ర ఆల్మోస్ట్ ఆల్ తెలుగుదేశం పార్టీ చేతిలో ఉంది జాగ్రత్త ఏమంటావు నువ్వు ఏమంటావు ఒక తల్లిని పట్టుకొని ఆ తల్లి భిక్ష ద్వారానే ఎమ్మెల్యే టికెట్ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర తెప్పించుకొని ఈరోజు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దంలాగా ప్రవర్తిస్తున్నావా ఎప్పుడైతే మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యి నారా చంద్రబాబు నాయుడు అనే నేను అని సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారో ఆ రోజున ఈరోజు కౌంటర్ మొదలు ఆ రోజున నీ జీవితానికి ఎండింగ్ పాయింట్ అని గుర్తుపెట్టుకో కబర్దార్.